ఊటీ న్యూస్. నేషనల్ హైవే మనకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 40 మంది గిరిజన ఎంపీలు ఉన్నారు, అందులో 8 మంది మరి మంత్రులుగా ఉన్నారు. మోడీ గారి నాయకత్వం, స్వామిరాజు గారి నాయకత్వం, హలో భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారు అట్టాడుగుల ఉన్నటువంటి పేదల సంక్షేమమే జయం కింద ఈ భారతదేశంలో సుపరిపాలన ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఒక పేదవారు ధనికులు అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని రంగాల ప్రజల ఒక సంక్షేమం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి ఆమోదయోగ్యంగా నడుస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మన ఏజెన్సీ ప్రాంతంలోని రాజమండ్రి నుండి పాడేరు అరకు వయా మీదుగా మనకు విజయనగరం వరకు నేషనల్ హైవే మనకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అందులో భాగంగా మన పాడేరులో కూడా మెడికల్ కాలేజు నిర్మాణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అది కూడా జరుగుతూ ఉన్నది. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఈరోజు భారతదేశంలోని బీజేపీ ఈ గవర్నమెంట్లో 40 మంది గిరిజన ఎంపీలు ఉన్నారు, అందులో 8 మంది మరి మంత్రులుగా ఉన్నారు. అందులో 3 కేబినెట్ మంత్రులు, 5 సహాయ మంత్రులుగా ఉండడం చాలా గర్వకారణమైనటువంటి. అలాగే మన ప్రాంతంలోని ఈరోజు అనేక మారుమూల ప్రాంతంలోని కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా రోడ్డు సౌకర్యము, మంచినీటి సౌకర్యము, విద్యా వైద్యానికి కేంద్ర ప్రభుత్వము మరి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం దాన్ని సమన్వయంతో దాన్ని ఇంకా చిత్తశుద్ధితో చేసినట్లయితే ఇంకా అది బాగా ముందుకెళ్ళడం అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము మరి చేయడం జరుగుతుంది. ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.